వాడైపోయిన నీ జీవితం అనేకులు మెగటగా మారిపోయావా? అనేకులకు అసహ్యంగా మారిపోయావా? నీ జీవితాన్ని మధురముగా మార్చగలడు నా దేవుడు. రక్తం పెట్టుకున్నాడు ఆయన. ఆమేన్. అందుకని ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో వాటి మీద మనసు పెట్టి వాటికి జానించి అన్నాడు దేవుని యొక్క వాక్యం ద్వారా. నువ్వు దేని గురించి చింతించేటువంటి పరిస్థితులు రానివద్దు. భయపడిపోయి టెన్షన్ పడిపోవద్దు. ఒకవేళ పాపంలో పడిపోయావా చెప్తా వినండి. పడిపోయి ఆయన నన్ను మాటలు మాట్లాడారా? నేను లేవనెత్తగల సమర్థుడు, ఆయన దగ్గరికి చేతులు చాపుకొని తప్పిపోయిన కుమారుడు వస్తే రే పనికి మళ్ళాడు నా పరువు తీసావు కదరా, బజార్ని పెట్టావు కదరా, దుర్మార్గుడా అని తండ్రి అనలే. తండ్రి అనలే. ఆస్తంతా పాడేశాడు. వేశ్యలతో తిరిగాడు. అందరు చెప్పండి, ఎవరు తిరిగాడు? వేశ్యలతో తిరిగాడు. దుర్వ్యాపారం చేస్తాడు. ఆ వ్యాపారం కూడా ఏది కూడా లీగల్ కాదు, ఇల్లీగల్. అలాంటి చేసి చివరికి పందులు కాసే ఉద్యోగం తీసుకున్నాడు. అక్కడ కూడా పొట్టు తిందాం అనుకున్నాడు, అది కూడా తిండే అవకాశం లేదు. అక్కడ ఆ ఏరియా అంత కరువు. అలాంటి పరిస్థితుల్లో అయ్యో నా తండ్రి దగ్గర అనేకరికి భోజనం ఉందే, బిర్యానీ తింటున్నారే, నాకేంటి గతి? వెళ్ళిపోయి ఆ కూలోళ్ళు ఒకడుగా చేరదామని వెళ్ళాడు. కానీ తండ్రి కూలోడుగా చేర్చుకోవాలా, కొడుకులా చేర్చుకున్నాడు. అక్కడ చేర్చుకున్నాడు, శాద తీర్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడు తెలుసా? కుమారత్వాన్ని అంటే మళ్ళీ అతనికి గతంలో ఎలాంటి ప్లేస్ ఉందో అలాంటి ప్లేస్ ఇచ్చి అతనికి వారసత్వ హక్కుని చేశాడు. నీ దేవుడు మంచివాడు, నీ దేవుడు గొప్పవాడు. పక్కోడు చేయకండి చెప్పు, నీ దేవుడు గొప్పవాడు. ఆమేన్. కనుక ఒకవేళ నిన్ను పాపం చేయమని అంటే ఒకవేళ పడిపోయావా, తిరిగి లేచి బయటకు వచ్చాయి, దాని గురించి చింతిస్తూ చా ఇలా ఇలా అయిపోయింది నా లైఫ్, ఇక దేవుడు నన్ను క్షమించడేమో, దేవుడు నన్ను ప్రేమించడేమో, ఇక వేస్తూ అనుకుంటూ కూర్చోకు. పౌలు సౌలుగా ఉన్న దినాల్లో ధర్మశాస్త్ర పండితుడు, వేదాంత పండితుడు అతను. ధర్మశాస్త్ర ప్రకారంగా నేను నీతిగా అడుగులు వేస్తున్నా అనుకున్నాడు. క్రీస్తు ఎందుకు వచ్చినంత అర్థమైంది అంతా అవినీతి అని. అదన్నా లా అనేది కర్సన్. ఎప్పుడైతే క్రీస్తు ఎంతకు వచ్చాడో రౌడీగా, గుండాగా, మూర్ఖుడుగా ఉన్నానని అతనే సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి వాడు ప్రభు సందులో ఎప్పుడైతే పశ్చాత్తపడి ప్రార్థన చేసుకున్నాడో న్యూ బిగినింగ్ దేవుడిచ్చాడు. అదే ఎప్పుడైతే అక్కడ పట్టబడ్డాడు దమస్కులో, అప్పుడు అతనికి ఏమైంది, లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. కృప గురించి తెలుసుకున్నాడు. ఏ తప్పులు చేశాడో అతను కండమనేషన్ అంటే ఆ మనస్సాక్షి నేరం మోపేటువంటి దాన్ని పక్కన పెట్టేసి నన్ను దేవుడు వాడుకుంటాడు, నన్ను దేవుడు దీవిస్తాడు, నన్ను దేవుడు బలపరుస్తాడు, నన్ను దేవుడు ఆశీర్దిస్తాడు అని నమ్మాడు. కాబట్టి దేవుడు అతను అపోస్తుడుగా చేసి తక్కిన అపోస్తులు అందరికంటే గొప్పగా వాడుకున్నాడు. మరి ఎవరితను? ఈజీ మర్డరర్. ఈజీ చెప్పాలా? మర్డరర్. మరి మర్డరర్ని దేవుడు ఎలా వాడుకున్నాడు? ఆ మర్డరర్ని దేవుడు వాడుకున్నాడు. నిన్ను వాడుకుంటాడు, వాడుకోడు చెప్పాలి? వాడుకుంటాడు, వాడుకోడా? బ్లెస్ చేస్తాడు, బ్లెస్ చేయడా? బ్లెస్ చేస్తాడు. కొన్ని కొరపాట్లు నీళ్ళు ఉండొచ్చు, కానీ ప్రభు క్షమించి వాటి నుంచి విడిపించి నిన్ను ప్రేమించే ఆ కృప, ఆ ప్రేమ ఆయనలో ఉంది. అందుకని యెహోవా దయాళుడు అని చెప్తాడు వాక్యంలో. కానీ ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయండి? వెనక్క లాగేస్తాయి. సైతాన్ కూడా వెనక్క లాగేసి అదేనా, నువ్వు పడిపోయావు కాబట్టి నువ్వు పనికిరావు, నువ్వు ఇగో ఈ అప్పులో ఉన్నా కూడా నువ్వు పైకి రావు, ఇదిగో నీ ఈ వ్యాధి నీకు తగ్గేది కాదు అని చెప్పేసి నాడు ఊపేయడం ట్రై చేస్తాడు. వన్ డే ఒక రోజున ఫ్లైట్ టేకాఫ్ అయింది, కొంత దూరం వెళ్ళింది. లోపల నా ఎయిర్ హోస్టెస్, ఈ లోపల ప్యాసింజర్స్కి టీ లేదా స్నాక్స్ ఇలాంటివి కొన్ని ఇస్తూ ఉంటారు, కొన్ని సేల్ చేస్తారు, కొన్ని మన టికెట్లో ఆల్రెడీ బుక్ చేసుకున్న మీల్స్ ఇలాంటి టిఫిన్ తెచ్చి పెడతా ఉంటారు మనం ముందే బుక్ చేసుకున్న టికెట్లో. ఆ అమ్మాయి తీసుకురావడానికి లోపలికి వెళ్ళేసరికి ఓ కింగ్ కొబ్బరి కనపడింది ఏంటిలో ఫ్లైట్ లోపల. అది ఆగి పార్కింగ్ చేసినప్పుడు క్లీన్ చేస్తారు, ఎప్పుడెక్కిందో లోపలికి ఎక్కింది, దాసపాం కనిపించింది అంతే.
ఆ అమ్మాయికి దడ వణుకు, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది, చాలా కొంచెం దూరం వెళ్ళిపోయింది, వెళ్ళాల్సినంత హైట్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నెమ్మదిగా వదిలేసి నెమ్మది క్యాబిన్లోకి వెళ్ళిపోయి ఫైల్ ఎడితే చెప్పింది, సార్ సార్ కింగ్ కోబ్రా ఎక్కడుంది? ఫ్లైట్లో లోపల ఉంది. నేను వెళ్ళి ఆ ట్రేస్ చేద్దామని లోపలికి వెళ్ళేసరికి అక్కడుంది. సైలెంట్గా వెళ్ళి పనిచేసుకో అన్నాడు. సార్ అది ఆర్డినరీ స్నేక్ కాదు సార్, కింగ్ కోబ్రా సార్. నేను విలేజ్లో పుట్టి పెరిగాను సార్, కింగ్ కోబ్రా ఎలా ఉంటుంది అని పైన స్పాట్స్ నాకు తెలుసు సార్. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఎందుకని సార్ అలా అంటున్నారు సార్? భూమి మీదే దాని అధికారం. ఫ్లైట్ పైకి వచ్చింది, గాల్లో ఉండగా అదే దాన్ని కాపాడడం ఉనికి సస్తా ఉంటుంది. కాబట్టి ఎవరికి హాని చేయదు, నిన్ను కూడా టచ్ చేయదు, అది భయంతో ఉనికిపోతావు అంటే నువ్వు వెళ్ళి పనిచేసుకోమన్నాడు. బిడ్డ ఒకటే, నువ్వు చింతిస్తూ కూర్చున్నావు భూమి మీద ఉన్నట్టు, నువ్వు చింత పక్కన పెట్టి ప్రభుత్వం చూసి తగ్గిన కాలం దేవుడు ఇచ్చిస్తాడు. ఏవి ఖ్యాతి గలవో, ఏవి న్యాయమైన, ఏవి మాన్యమైనో వాటి నువ్వు ధ్యానిస్తున్నావా? విశ్వాసములు ఎడతెక్క ప్రార్థన చేస్తున్నావా? యేసు నామలో సమస్యను ఆజ్ఞాపిస్తున్నావా? బైబిల్ ఎక్కువ చదువుతున్నావా? సమస్యలు ఉండగా ఐ డోస్ తీసుకున్నట్టుగా ఇంకా విశ్వాసాన్ని పెంచుకున్నావా? విశ్వాస వాక్కులు విడుదల చేస్తున్నావా? నువ్వు భూమి మీద కాదు, ఫ్లైట్ పైకి లేచి గాల్లో తేలుతున్నట్టుగా ఆ స్థాయికి ఎదుగుతావు. ఎప్పుడైతే ఇలా ఎదుగుతాడో ఆత్మీయతల విశ్వాసంలో, నిన్ను చూస్తే వాడికి వణుకు. ఈరోజు ఈ వాక్యము ద్వారా నిన్ను భూమి మీద నుంచి పైకి లేవనెత్తున్నాడు. భూమి మీదే పాముకి అధికారం ఉండేది, కనుక ఫ్లైట్ కానీ ఏదైనా కానీ పైకి లేస్తే పాము దాని అధికారాన్ని కోల్పోయి అదే డైనమాల్లో పడిపోయి అదే సెల్ఫ్ ఆత్మరక్షణలో పడిపోద్ది. సెల్ఫ్ డిఫెన్స్ అంటారు, ఆత్మరక్షణ పడిపోద్ది, అటాక్ చేయడం మానేస్తుంది. సేమ్ సైతాన్ని కూడా అంతే. నువ్వు చింతించట్లేదా? నువ్వు భయపట్టలేదా? నువ్వు బలహీన పట్టలేదా? ఇంకా సమస్య పెరిగిన కొలది ఇంకా ప్రభువుల ముందుకు వెళ్తున్నావా? ఆడికి ఉండి ఎందుకని? నువ్వు వాక్యం బాగా తెలుసుకుంటున్నావా? వాక్యాన్ని బాగా ధ్యానిస్తున్నావు, అద్భుత కార్యాలు ధ్యానిస్తున్నావు, విశ్వాసముతో ఆజ్ఞాపిస్తున్నావు. ఇక నీ ముందు పర్వతాలు కూడా నిలబడవనే సంగతి ఆడికి తెలిసిపోద్ది. దాంతో నిన్ను చూస్తాడు పక్క తప్పుకుంటాడు, వారు ఆయన ఏళ్ళజోలు ఎందుకు వద్దు అని సెల్యూట్ కొడతాడు ఆయన. ఈరోజు ఈ వాక్యము ద్వారా లైవ్లో వినేవాళ్ళు కానీ టెలివిజన్లో వినేవాళ్ళు కానీ సంఘములో కానీ ఈ శక్తి గల అభిషేకాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అనమనకు అర్థమవుతున్నాను, అనమనకు అర్థమవుతుంది. నిజంగా ఒక మాట అడుగుతున్నా నేను అన్న, ఏదో ఒక విషయంలో ఆ చింత అనేది చింత పెక్కలాగింత ఉందన్న అన్న, వాళ్ళతో చేతులు చూపిస్తారా? ఏదో ఒక సమస్య, ప్రమోషన్ రావట్లేదా, అమ్మాయి పెళ్లి కావట్లేదా, ఇల్లు కొనలేకపోతున్నా, చూడు అన్ని చేతులు వేసి చూసావా? అటువైనా బలహీనత, వ్యాధి, ఏదో ఒకటి ఉంటుంది. నన్ను కూడా తెలుసా, ఇది మొదట చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చింత అనేది సైతానికి డివిజెంట్. అందరు చెప్పండి, ప్రభువా తగిన కాలం నేను నెచ్చిస్తా, నా బలిష్టమైన చేతుల కింద నువ్వు దీన మనసుకుడే. నీకు దీనత్వం లేదా ఇగో వచ్చిందా ఇచ్చించుకుంటావు, దేవుడి మీద రివర్స్ అవుతావు. యో నాకు కొంచెం ఇగో ఎక్కువ, ఆయన అనుకున్న జరగలేదు, ఏం చేశాడు? దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. నన్ను అర్థవుతుందా? నువ్వు తిరుగుబాటు చేయొద్దు, అబ్రహాములాగా విధేయుడిగా ఉండాలి, దేవుడికి లోబడాలి, అంతే. వెయిట్ చేయాలి ప్రభు కోసం. నువ్వు ఎప్పుడైతే అలా వెయిట్ చేస్తావో ఆశ్చర్యమైన కార్యాలు చేయటానికి నా దేవుడు రెడీగా ఉన్నాడు. ఇందా చదువుకున్నాక రోమపత్రిక 8:31, ఇట్లుండగా ఏముందు దేవుడు మనపక్షం ఉండగా మనకు విరోధి. నన్ను ఒక్కసారి ఒక మాట చెప్పను మీకు, నేను కృప గురించి చెప్తున్నా, ఇది హై డెప్త్లో ఉన్న గ్రేస్. ఏసయ్యా నువ్వు నా దేవుడు అయ్యా, నాకెవరొద్దయ్యా, నువ్వే నాకు నా ప్రభు అయ్యా అని ఒక్కసారి నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట నువ్వు మాట్లాడితే నువ్వు పాపాలు ఒప్పుకోపోయినా సరే, అంటే ఒప్పుకోవద్దు నేను చెప్పను, ఒప్పుకోపోయినా సరే ఆ రోజు నుంచి ఆయన నేను ప్రేమించడం మొదలు పెడతాడు, నువ్వు చనిపోయే వరకు వదిలిపెట్టడు. మనకే కొన్నిసార్లు డౌట్లు రావు మనం, ఏమని వదిలేశాడో ప్రేమిస్తున్నాడో. నన్ను అర్థమైనా? నీకు వెంటనే జవాబు రాలేదనుకో, నీ విశ్వాసం పరీక్షిస్తున్నాడేమో, అన్నా వదిలేశాడేమో నన్ను, నన్ను పట్టించుకోవట్లేదేమో. నన్ను రెగ్యులర్గా దేవుని సన్నిధికి రా, రెగ్యులర్గా బైబిల్ చదువు, రెగ్యులర్గా ప్రార్థించు. నువ్వు చేయాల్సి నువ్వు చేయి, ఆయన చేయాల్సిన ఆయన చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన నిన్ను విడువడు, చెప్పాలి, నిన్ను విడువడు, ఎడబాయడు. ఒకవేళ ఆత్మీయులను ఎవరిని పోగొట్టుకున్నావా, భౌతికంగా దూరం అయ్యారా,
ఆత్మీయ తండ్రి చనిపోయాడు అని చెప్పేసి అని చాలా బాధలో ఉన్నాడు. ఎవరు? యెహోషువ కృంగిపోయినాడు. అయ్యా, వీళ్ళు స్వాస్థ్యముగా కణాల్లోకి వెళ్ళలేదు, సెటిల్ అవ్వలేదు, మా పరిస్థితి ఏంటి? మా అవిధేయత వల్ల మా నాయకుడు చనిపోయాడు, మా పరిస్థితి ఏంటి, ఏం చేయాలయ్యా అని దిగులు పడుతూ ఉండగా, నానా చింతించకు, డోంట్ వరీ, భయపడకు, జడియకు, దిగులు పడకు, ఐఎమ్ విత్ యు, నేను నీకు తోడుగా ఉన్నా అన్నాడండి. యెహోషువ గ్రంథం 6:6 నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, వారికి ఇచ్చిన నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము. నిబ్బరము కలిగి ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండు, నిన్ను విడువను. ఈరోజు దేవుడు నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. మనం అంటే అంత ప్రేమ, అవును కనుక ఈ విషయాన్ని మనందరూ కూడా గమనించాలి. నువ్వు గమనించకపోతే కనుక నీ విశ్వాసం కోల్పోతావు, సమస్యలు కురిగిపోతావు, విశ్వాసం డ్యామేజ్ అవుతుంది. విశ్వాసం డ్యామేజ్ అయితే నాన్న అద్భుతాలు నువ్వు చూడలేవు. ఎందుకని? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమైన రాసి. ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం ఉంది, ప్రతి పాపం మీద దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. ఓకే, ప్రతి వ్యాధి నుంచి ఆయన స్వస్థపరచగలడు, ఆయన అద్భుతం చేయగలడు. చింతించడం అనేది పక్కన పెట్టేద్దాం, టెన్షన్ పడతాం పక్కన పెట్టేద్దాం, ఆయన మీద భారం వేద్దాం. అది ఎలాంటి ప్రాణమేకి వచ్చిన సమస్య అయినా సరే మన దేవుడు అద్భుతం చేయగలడు. అందుకనే ఫిలిప్పి రాసిన పత్రిక అదే 4:13 పౌలంటాడు, నన్ను బలపరచు వాని ఎందు నేను సమస్తమును చేయగలను, సమస్తము సాధించగలను, సమస్తము చేయ. ఎందుకని? జయించే దేవుడు నా దేవుడు కాబట్టి. అందరు చెప్పండి, జయించే దేవుడు, జయించిన దేవుడు, జయమిచ్చే దేవుడు మన దేవుడు. ఆ దేవుళ్ళే విజయం ఉంది, ఆ దేవుళ్ళే కృప ఉంది, ఆ దేవుళ్ళే శక్తి ఉంది. ఎన్నడూ కూడా మర్చిపోదు, అవిశ్వాస పడద్దు. మనుషులు చెప్పే విధానానికో సైతాన్ని కూడా వెనక్కి లాగేసి నిందలేస్తూ ఉంటే అవమానపడి నీ లైఫ్ టైం అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది, పక్క వాళ్ళు నిన్ను అందరు నిన్ను ఎలా చూస్తారు, ఎంత అవమానంగా మాట్లాడతారు, ఎలా చేస్తారు. నా జీవితంలో ప్రభువును నమ్ముకోకముందు నాకు ఎదురైన సంఘటనలు కొన్ని, ఆ రోజు స్పాట్లు చచ్చిపోవాలి నేను. నాకు ఎదురైన అవమానాలు కానీ, కొన్ని పాపంలో దొరికిపోయిన సందర్భాలు కానీ, కొన్ని పరిస్థితులు కానీ అయిపోయిన టైం అనుకున్నాయి ఆ రోజుతో. కానీ దేవుడు తిరిగి కృపనిచ్చి ఇలాంటి భవిష్యత్తు ఇస్తాడని చెప్పేసి నేను ఆనాడు ఎక్స్పెక్ట్ చేయలే. నీకు కూడా మాట చెప్తున్నా, జరిగిన పరిస్థితులను బట్టి, జరిగిన అవమానాలను బట్టి, ఇప్పుడున్న వాటిని బట్టి ఎప్పుడు నా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఇప్పుడు అనుకో మాకు. నీ దేవుడు గొప్పవాడు, గుడ్ ఫ్యూచర్ దేవుడు, నీ గోల్డెన్ ఫ్యూచర్ ఇవ్వగలడు. ఎనమైన ఏసేపుని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? ముందు గోతులో తోశారు, తర్వాత అమ్మేశారు. అమ్మేసిన తర్వాత పొతీఫర్ ఇంటికి వెళ్ళి అక్కడ ఏమన్నాడు, బానిసకి చేస్తాడు. పొతీఫర్ భార్య ఏం చేసింది చెప్పండి? ఓకే, నన్ను చూడు, నా అందాన్ని చూడని చెప్పేసి అని ఎక్స్పోజ్ చేసింది, టెంప్ట్ అవ్వలేదు. చివరి రోజు బలవంతంగా పట్టుకుని అతను లోబడలేదు, తీసుకెళ్ళి అబద్ధ సాక్షి చెప్పి ఎక్కడ పడేసింది? జైల్లో పడేసింది. జైల్లోకి వెళ్ళి ఉన్నాడు. జైల్లో ఒక రోజు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మీకు చూపిస్తాను. ఆదికాండం 40:7 చదువుతాం. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయును అని తన యజమాని ఇంట తనతో కావలి ఉన్నందున ఫరో ఉద్యోగస్తులను అడిగాను. ఏంటండి, ఏసేపు జైల్లో పడినవాడు, జైల్లో ఉన్నవాడు, అదేనా, పక్కన ఉన్నటువంటి ఫరో దగ్గర పనిచేసేటువంటి భక్ష్యకారుల అధిపతి, రాజదేహ సంరక్షణ అధిపతి వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. ఓకే, వాళ్ళిద్దరు అక్కడ ఉంటే ఏంటి మీ ముఖాలు నిన్నలాగా లేవేంటి, చాలా చింతిస్తున్నారండి, కలవరంగా ఉన్నారండి, టెన్షన్ పడుతున్నారండి, ఎందుకు అన్నాడు. అంటే ఈయనకి చింత లేదు. జైల్లో ఉండగా చింత ఎందుకు లేదు? ఒక్కసారి ఆలోచించు, ఇతను చెయ్యని నేరానికి జైల్లోకి వెళ్ళాడు, అవునా కాదా? అవును, చెయ్యని నేరానికి జైల్లోకి వెళ్ళాడు. అన్నదమ్ములు అమ్మేశారు, తండ్రికి దూరం అయిపోయాడు, అయిన వారికి దూరం అయిపోయాడు, భయంకరమైన స్ట్రగుల్లో ఉన్నాడు. కానీ చింతిస్తున్నాడా, హ్యాపీగా ఉన్నాడా? ఎందుకని? అతను ప్రార్థనా పరుడు, 1. 2, అతను ఒక విజన్ చూశాడు. ఈ చింతలు నేను చింతిస్తే అరేనా నాకు సమస్య సాల్వ్ అవ్వదు, నేను ప్రభు వైపు చూడాలనుకుని ప్రభు వైపు చూశాడు కాబట్టి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏమి దర్శనం? బిడ్డా, నువ్వు జైల్లో ఉన్నావు అని బాధపడకు, సింహాసనం దగ్గరలో ఉన్నావు. జైల్లో ఉన్నాను కృంగిపోకు, నువ్వు సింహాసనం దగ్గరలో ఉన్నావు. వా, ఏసేపు ముఖంలో చింత లేదు. ఆ 40:7 తర్వాత చదవండి మీరు. ఇతను చింతలేదు, మీరు ఎందుకు చింతిస్తున్నారని అడుగుతున్నాడు వాళ్ళని. వాడు, నీకు లేదురా భాయ్, చెయ్యని నేరాన్ని ఇక్కడికి వచ్చాను కదా, నీకు లేదా? నాకు నా దేవుడు ఉండక నాకు చింత ఏంటి, ఇక్కడ ఉంటూ ఆయనకి ఇష్టమైంది.
దీని తర్వాత మెరాకిల్ ఉంది అంతే. నువ్వైతే అక్క పక్కింటికి వెళ్తావు, ఒక గంట చెప్పి ఈవిడ చూపుతావు. అందరూ చెప్పిన తర్వాత అప్పుడు ప్రార్థన చేయాలి కదా దేవుడ. అందరూ చెప్పిన తర్వాత ఆయన చూపుతావు. ఎవరికై మన వీక్నెస్ ఇదా కాదా? ఏదన్నా వ్యాధి కనపడగానే డాక్టర్ ఫోన్ చేస్తా తప్ప పర్లోకి డాక్టర్కి ఎప్పుడైనా ఫోన్ చేశావా? ఫస్ట్ ఏదైనా సమస్య రాగానే పక్కింటి వాళ్ళని పిలుతావు తప్ప ఎప్పుడైనా మోకరించా తండ్రి అని చెప్తా ఎప్పుడన్నా? మంచం దిగ్గానే ఆలమోకం వెళ్ళమోకం సగం నీ సినిమా యాక్టర్ ఉంటుంది అక్కడే అంటే అర్ధనగ్నంగా ఉన్నట్టు బొమ్మను చూసా మోకం చూస్తావు తప్ప మంచం దిగ్గానే కళ్ళు మూసుకుని ప్రభువుని తెలుసుకున్నావు ఎప్పుడన్నా? మోకరించావా? బైబిల్ చదివావా? అరేనా ఎప్పుడు బాధ వచ్చినప్పుడు ఏదైనా బాగా చదవకపోతే బాగోదని అప్పుడు తీస్తావు. ఫస్ట్ గాడ్, మొదట దేవుడు. గట్టిగా ఆమేన్. ఏసేపు ఎవరో చూశాడు, జైల్లో ఉన్నా చిందించలేదండి. లాస్ట్గా ఇంకో విషయం చెప్తా నేనండి, యేసుక్రీస్తు నాకు అడ్డం వచ్చేస్తున్నాడని చెప్పి సైతాన్ గడు ప్లాన్ చేసి 2 ఏళ్ళ వయసులోనే 2 ఏళ్ళ వయసులోపల ఉన్న పిల్లలందరం చంపేయమని ప్లాన్ చేశాడు. యేసు ప్రభు దొరకలే, దేవుడు ముందే తప్పించాడు. నంబర్ 2, ఆయన పరిశీలన చేస్తూ ఉంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులను రివర్స్గా లేపి సిలువ ఎక్కించి చంపేశాడు. యేసుప్రభు చనిపోయాడు. వినండి, అయిపోయిందా? ఆయన మరణాన్ని ఆయన రాజ్యానికి ఆరంభంగా మార్చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఏసేపు జైలు జీవితాన్ని సింహాసనానికి ఆరంభంగా మార్చేశాడు. ఈ నెక్స్ట్ అదే, ఈరోజు ఏ సమస్యలో బిడ్డ, చెల్లి, తమ్ముడు బాధపడుతూ వచ్చావో నీ సమస్యను ఆశీర్వాదకరంగా సాక్ష్యంగా దేవుడు మార్చేసి నీ ఆశీర్వాదానికి ఆరంభంగా ఈరోజు మార్చేయబోతున్నాడు. నువ్వు చింతిస్తూ కూర్చుంటే సమస్యలోంచి బయటకు రాలేవు. నువ్వు చింతను పక్కన పెట్టేసి దేవుని యొక్క అద్భుత కార్యముల గురించి నువ్వు ధ్యానిస్తున్నావా? అభిషేకం ఎత్తి పెట్టి ప్రార్థన చేసావు? అభిషేకం అనేది నువ్వు ఏది చేయలేకపోతున్నావో దాన్ని జయించడానికి ఇచ్చే సామర్థ్యమే అభిషేకము. నీకు విజయాన్ని ఇచ్చే శక్తి అభిషేకంలో ఉన్నది. అంతే, ఈ శక్తిని ఎప్పుడైతే ఉపయోగించుకుంటావో సమస్తము నీకు సాధ్యమే యేసు నామములో. అందుకని ప్రభు అన్నాడు, ఆనందించండి ప్రభువునందు ఎల్లప్పుడు. అందరు చెప్పండి, ఎల్లప్పుడు. యేసులో ఉన్న నాకు ఆయన నామాన్ని బట్టి సమస్తమును సాధ్యమే. నన్ను బలపరచుమని దేవునాడు, సమస్తమును సాధించగలను, జయించగలను అన్నాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని, ఈ విశ్వాసాన్ని మర్చిపోయి పక్కన పెడతావో సైతాన్ గారు షేక్ చేస్తాడు. నువ్వు సైతాన్ గారు షేక్ చేసే వాడు అధికారంలో నువ్వు లేవు. మనం అంధకార సంబంధమైన అధికారములో మనము లేము. కొలస్సీ 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసను. ఏం చేశాడంటే మనల్ని అంధకార సంబంధమైన అధికారములోంచి విడిపించేసి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్య సంబంధమైన నివాసులుగా మనం చేశాడట. ప్రభు అంటున్నారు, సైతాను గడు అంధకార సంబంధ అధికారులు నేను విడిపించేశాను బిడ్డ. నువ్వు వాడుకో, ఉనికిపోకు, నీ విశ్వాసాన్ని బలపరచుకో, సమస్యలు చింతించకు. నీ సమస్యను నీకు ట్రైనింగ్గా మార్చి అద్భుతం చేయబోతున్నాను. ఇది నీకు అనుభవ పాఠం. ఎందుకని రాబోయే రోజుల్లో నువ్వు ఒకవేళ ఇలాంటి బలహీనలు ఎవరైనా వస్తే, ఇలాంటి సమస్యలో ఉన్న వాళ్ళు వస్తే, నీ దగ్గరికి వస్తే నువ్వు సాక్ష్యం చెప్పి బలపరచబోతున్నావు. మా దేవా, నా ప్రభువా, ప్రతి ఒక్కరిని దర్శించి దీవించండి. అయ్యా, ఎవరైతే చింతలో ఉన్నారో వీరు సూటిగా మాట్లాడారు. ప్రతి ఒక్క బిడ్డను చింత నుంచి విడిపించి, భయం నుంచి విడిపించి అయ్యా ఆశ్చర్యకరుడ, నీ ఆశ్చర్యకార్యములు ధ్యానించి ఆనందించుడి. మరలా చెప్తున్న ప్రభువుని ఎల్లప్పుడూ ఆనందించమన్నావు. నీ యందు ఆనందిస్తూ ఏవి ఖ్యాతి గలవు, ఏవి మాని, ఏవి రమ్యమైనవో నీ ఆశ్చర్యమైన కార్యాల గురించి ధ్యానిస్తూ నీలో విశ్వాసంలో బలపడి నీ తోటి చూసినప్పుడు తగిన కాలం ముందు నేను మెరాకులు చేస్తాను. ప్రతి సమస్యకు బ్రేక్ త్రూ ఇవ్వండి. ఏసేపుకు జైలు జీవితం నాయన సింహాసనానికి ప్రారంభంగా మారింది. ఏసయ్యా, మీ సిలువ మరణము నీ రాజ్య స్థాపనకు ఆరంభంగా మారింది. గొప్ప విజయము, ఆశీర్వాదకరంగా మారిపోయింది. అయ్యా, ఈరోజు ఎవరైతే వర్తమానం టెలివిజన్లో కానీ, సంఘంలో కానీ, సోషల్ మీడియా కానీ విన్నారో వారందరూ ఏ సమస్యలో ఉన్నారో ఈ ప్రార్థన ఏకీపించిన వారికి వారి సమస్య ఆశీర్వాదానికి ఆరంభముగా మారే అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. మీరు పరలోకి నుంచి రిలీజ్ చేసి ఆ చీకటి కాడిని వెనక్కొట్టండి. వారి వ్యాధి ఆరోగ్యంగా మారిన గాక,
వారి పాపము జయ జీవితముగా మరి రక్షణ దొరుకును గాక. అయ్యా, వారి యొక్క సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళని పోయి అద్భుత రీతిలో వాటి నుంచి విడుదల కలిగి ఎక్కడ అవమానించబడ్డారో అక్కడ తలెత్తి తిరిగే సాక్షులుగా లేవనెత్తి గొప్ప కార్యాలు చేసి అనేకులు బలపరిచే సామర్థ్యాన్ని ఇవ్వండి. ఆ అభిషేకముతో నింపండి. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరికి దీవెన కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆరాధన అనంతరం ఇలాంటి ప్రేయర్లు చేస్తున్నాం, అనేకులు స్వస్థపడి దీవించబడుతున్నారు. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? నిజమైన వాక్యం విని నిజమైన దేవుని కార్యాలను చూడాలి. మీ జీవితంలో ఆత్మీయమైన చైతన్యం పొంది దేవుని రాకడికే సిద్ధపడుతూ అనేకులు దీవెనకరంగా అప్పిచ్చువారుగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే రండి, కిరేపట్ట స్పర్లోక నేస్తం ప్రతి ఆదివారం 3 వర్షిపులు, ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, 2వ వర్షిప్ 8 గంటలకి, 3వ వర్షిప్ 10 గంటలకి. రండి, దైవ దీవెన పొందవచ్చు. చాలా రిలీఫ్ అంటే ఎంత శోధంతో ఎంత దుఃఖంతో వస్తున్నానంటే అంత హ్యాపీగా వెళ్తున్నాయి. లేదు అప్పుడు అసలు వచ్చినట్టు ప్రాష్గా చెప్తే నాకు తెలియకుండానే అసలు కన్నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి, కానీ చాలా రిలీఫ్ అనిపిస్తుంది. 82 సంవత్సరాలు నాకు. నేను వచ్చినప్పుడల్లా కూడా వాక్యం ద్వారా మేము ఉజ్జీవింపబడుతున్నాం. ఇన్స్టెంట్ హీలింగ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. దేవుని మహాకృప వలన, ఆ గొప్ప అభిషేకం వలన పెద్ద పెద్ద రోగాలు, హార్ట్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, క్యాన్సరు, HIV ఇవన్నీ కూడా హీలింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి, అది చూస్తున్నాను నేను. క్రైస్తవత్వంలోనే నేను బాన్ క్రిస్టియన్. నేను చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్ళడం అనేది నాకు అలవాటు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంతో మారి ఎంతో బ్లెస్ అయ్యాను. నేను దేవుడు అద్భుతాలు చేస్తున్న పట్ల ఇంత మంచి వాక్యము, కానీ ఇంత మంచి అన్నని దేవుడు నాకు ఇచ్చింది. ఎప్పుడు వస్తుందా సండే, నేను ఎప్పుడు రావాలన్నా, ఎప్పుడు వాక్యం వినాలన్నా అన్న దీంతో ఉంటే నేను వారమంతా మిస్ అయిపోతున్నా కదా, నాకు ప్రతిరోజు ఇట్లా దొరికితే బాగుంటుందని ఎప్పుడు చూసినా యూట్యూబ్లోనే కానీ, నైట్లో పండుకున్నప్పుడే కానీ, అన్న మెసేజెస్ఏ కానీ ఇదే కానీ కంటిన్యూ అవే వింటూ ఉంటా. ఇక్కడ వచ్చినాక ఒక సొంత ఒక ఫ్యామిలీగా ఇంత మంచి వాక్యము ఇంత ఆప్యాయతతోటి నేను ఎక్కడా ఎప్పుడూ వినలేదు. నేను అంత బ్లెస్ అవుతున్నాను అన్న ద్వారా ఇక్కడ.